కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. నేరంగా బతికినటువంటి తెలంగాణలో ఒకప్పుడు నడుములు వంకర పోయి కసికడి నీళ్ల కోసం బోరు దుఃఖాన్ని అనుభవించినటువంటి మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ తన దత్తుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎట్లా ఉందో మనందరికీ తెలిసిన విషయం. దయచేసి ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు గుర్తు పెట్టుకుంటున్నానంటే చాలా మంది అనుకోవచ్చు ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు ఇక్కడనే వచ్చి చండూరులో దూందాం పెట్టి నేను మొదటి పాట పాడిన ఆ మొదటి పాట అందరు అడిగారు అయ్యా మాకేమొద్దు తెలంగాణ వస్తే మాకు మంచినీళ్ళు వస్తాయా మా నడుములు వంకర పోయిన దుఃఖం పోతుందా కసికడి నీళ్ల కోసం ఫ్లోరైడ్ నీళ్లతోని కాలమెల్ల తీస్తున్నటువంటి నా ధోని పాముల నా జంగిగూడము నా తిమ్మరెడ్డి గూడానికి నీళ్లు వస్తాయని అడిగినటువంటి దుఃఖం ఉన్నది. ఆ రోజు మేమే పాడినాము తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో కడిగుంటూ రాకరాక ఊర ఊతల బోరింగు తుమ్మెదాలో సప్పుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులిరిగే వర్రి వర్రి నోరులాయి అందాక మాలవాడ పోతే చెప్తున్నది బిడ్డ పొద్దుగాల బిందడు నీళ్ల కోసము బోరింగ్ కాడికి పోతే తల్లి లేదు బిడ్డ లేదు బిడ్డ జౌడాలు పెట్టుకొని వచ్చాడు నీళ్లతోనే మా సంసారాలన్నీ నీళ్లతోనే సరిపోయా బిడ్డ అని చెప్పింది. నిన్న నిన్న నేను పోతుంటే మా మాలవాడకి పోతే నీళ్ళ కోసము జగడమాయే ఒర్రి ఒర్రి నోరువాయే సుఖ నీళ్ళు రాకపాయే అంటే కసకడి నీళ్ళ కోసం కష్టాలెల్లా తీసినటువంటి మన మునుగోడు నియోజకవర్గంలోని ఈ చండూరు యొక్క మండలంలోని యలమ ధోనిపాముల తిమ్మారెడ్డి గూడెం కావచ్చు అలాగే జోగిగూడెం కావచ్చు మాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు బిడ్డ కసకడని నీళ్లు వస్తున్నాడు కాబట్టి కాల్గుర్తునెట్ల మనిషిపోతాం బిడ్డ నీళ్ళు తాగిన మనిషినెట్ల మనిషిపోతాం బిడ్డ అని చెప్పేసి ఇవాళ ఏ ఇంటి ఏ తల్లి బాకీతో పోయినా కూడా అదే మాట చెప్తున్నారమ్మా. Oh,